ప్రపంచం మొత్తం మన నుండి వచ్చింది. ఈ సమస్త ధర్మాలన్నీ మన నుండి పుట్టుకొచ్చాయి. అంటే దీన్ని గోండి ధర్మం లేదా కోయ ధర్మం అన్నారు. కానీ ప్రపంచం మన నుంచి నేర్చుకొని మనకు తిరగబడింది. ఎందుకంటే నేనే గొప్ప అంటుంది. మరియు మనం మాత్రం సంస్కృతి రక్షణలో చాలా వెనుకబడి ఉన్నాం. మరి ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఓణం అనే యువత అందరూ ముందు వచ్చి సంస్కృతి రక్షణలో భాగంగా ప్రతి రోజు 10 నిమిషాలు కష్టపడితే చాలు, మన గోండవాన రాష్ట్ర సాఫల్యమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కోయ గోండుల జీవన రహస్యం సృష్టి రహస్యం అని నేను అన్నాను కదా. ఇలానో గోండి పదాలు మరి అర్థాలు తెలుసుకుందాం. గోండి భాష ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు అర్థాలు ఇచ్చాను. మరి పెసపిన పూజన పాటలో శక్తి గురించి చెప్పుకుంటు, శక్తి అంటే శక్తి ఎనర్జీ పవర్ అన్నట్టు సేమ్ తెలుగులో సేమ్. మరియు ఈమ అంటే అయినటువంటి ఆయన, సల్లగాగ్ర శక్తి అంటే ఉత్పత్తి శక్తులు, పూనో ఊనో శక్తులు అంటే రుణశక్తి ధనశక్తులు అంటే ప్లస్ అండ్ మైనస్. భిన్నాసి ఇరువాసి శక్తి అంటే భిన్నమైన విచిత్రమైన ఈశాశక్తి, ఈశాశక్తి అంటారు దీన్ని. రెండవ మళ్ళా నెక్స్ట్ పదం బుడాల్ పెన్ లేదా పెర్స పెన్. ఈ పదాలను పూర్వీకులు అనే సందర్భంలో ఉపయోగిస్తారు. బుర్రే బుర్రే గుర్రే ఈ జ్ఞానంలో ప్రసిద్ధమైన వారంటే జ్ఞానంలో. ఇక్కడ గుర్రే అంటే గురువు అనే అర్థం. బుర్రే బుర్రే అంటే ఇక్కడ బుర్రే అంటే ప్రసిద్ధమైన వారు అనే పదంలో ఉపయోగిస్తారు. గురు గుర్రే అంటే మన పెసరి పూజ పాటలో గురువు అని అర్థం. ఇక్కడ షిడి ప్రకృతిని షిడి అని అంటారు. గోండిలో ప్రకృతిని షిడి అంటారు. రెండవది సింగార్దీప్. సింగార్దీప్ అంటే మంచు పొగలతో కూడినటువంటి మాయజాలంతో కూడినటువంటి దీపం అన్నట్టు. దీన్ని సింగార్దీప్ అంటారు. అంటే మంచు పొగ మంచు ఉంటుంది కదా, మొత్తం కప్పి ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే మరదానులు కట్టోడలు పెరసపిన పూజ సమయంలో మరియు సంస్కృతి సంబంధించిన మన విశ్లేషకులు గోండి జన మేధావులు కొన్ని పదాలు ఇక్కడ వాడతారు. దాన్ని సింగార్దీప్ అని అప్పుడప్పుడు వింటుంటాం. ఈ సింగార్దీపే మన శంభు మహాదేవుడు పాలించిన దీపం. అంటే సింగార్ అనే పదం అలంకరణ భాగంగా ఉపయోగిస్తాం. అంటే ఈ సింగార్ దీపం అనేది పొగమంచుతో కూడిన ఒక దీపం అని అర్థం. ఎందుకంటే ఈ దీపం పైనే జీవ అనేది ఉద్భవించింది, పుట్టింది మొదటిసారిగా మనం భావిస్తాం. మనం భావించడమే కాదు, దీన్ని ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు నిజమని తేల్చారు. కానీ మన సంస్కృతి అనేది మనం మరచిపోతున్నాం. దీనికి కారణం మన నిర్లక్ష్యం. కాబట్టి మనమందరూ గోండి సంస్కృతి వైభవాన్ని చాటాలని, మన జాతి ఐక్యతను చాటాలని కోరుకుంటూ మరోసారి జై సేవ, జై జోహార్, జై రావణ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలను మీరు చూడడమే కాదు, చూసి మీరు మరొకరికి షేర్ చేయాలని కోరుకుంటూ, అలాగే వీడియోలు మీకు నచ్చుతున్నట్టే షేర్ చేయండి. మరియు ఏ ఊరు నుంచి, ఏ జిల్లా నుంచి చూస్తున్నారో నాకు కామెంట్లో పెట్టండి. జై గోండవాన, జై రావణ్.